अंदर की नमस्कार अंडी श्री केशिराजु वेंकट चंद्रशेखर गुरुगार चेप्तुना संस्कृत व्याकरण पाठाल की अंदर की नेटी पाठान की स्वागत शंकर राइट इप्पुडु तेन तुल्यं क्रिया चेद वतिहि ఒక్కసారి అనండమ్మా నాతో పాటు తేన తుల్యం క్రియా చేద్వతిహి తేన తుల్యం క్రియా క్రియా చేద్వతిహి వతిహి వతిహి అంటే ఏంటి తేన తుల్యం అనే అర్థములో క్రియాపదం ఉన్నట్టయితే క్రియా చేత్ తేన తేన వారితో తుల్యం క్రియా తుల్యం క్రియ అంటే దానికి సరిపడే అదే విధమైనటువంటి తుల్యం క్రియా చేత్ తృతీయాంత తేన అంటే అక్కడ మనం ఏం చెప్పగల తృతీయాంత ప్రాతిపదికలకి అని చెప్పుకోవాలి మనం ఏం చెప్పుకోవాలమ్మా తృతీయాంత ప్రాతిపదిక తేన అన్నాం కదా తృతీయాంత ప్రాతిపదికలకి తుల్యం క్రియా చేత్ సమానమైనటువంటి క్రియ ఉన్నట్లయితే వతి ప్రత్యయం వస్తుంది అంతే ఈ వతి ప్రత్యయంలో వతి ప్రత్యయంలో వత్ అన్నది ప్రత్యయము ఈ ఇకారము కేవలం ఉచ్చారణ అర్థమే ఓకే తుల్యం క్రియాం కరోతి అనే అర్థంలో వతి ప్రత్యయం వస్తుంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇది ఏం కావాలన్నమాట ఎటువంటి సందేహము లేకుండా ఆ చేస్తున్నటువంటిది క్రియాపదములే అయి ఉండాలి తుల్యం అన్నాం కదా అంటే సమానమైన కంపారబుల్ సిమిలర్ అది ఒక క్రియ అయి ఉండాలి ఏ ద్రవ్యమో గుణమో కాకూడదు అంటే వాడిలాగా లావుగా ఉన్నాడు అన్నాం అనుకోండి అది క్రియ కాదు కదా కాదు అలాంటివి కాదు వాడిలాంటి పని చేసిన వాడు కావాలి వాళ్ళ చదువుతున్నాడు అన్నాం అనుకోండి క్రియ కదా వాళ్ళ పరిగెడుతున్నాడు అన్నాం అనుకోండి క్రియ కదా అట్లా ఓకే సో తేన తుల్యం క్రియా చేత్ వతి అంటే ఇప్పుడు ఒకడు బ్రాహ్మణేన తుల్యం అధీతే సహ బ్రాహ్మణవత్ అన్నమాట బ్రాహ్మణేన తుల్యం అధీతే సహ అంటే బ్రాహ్మణుని వలె అధీతే అధ్యయనం చేస్తున్నాడు వాడు ఎవరు ఒకడు ఎవరైతే మనకెందుకు బ్రాహ్మణేన తుల్యం అధీతే అప్పుడు వాడు అధీత ఇప్పుడు అధీతే అన్నది క్రియాపదం అవుతుందా కాదా అధ్యయన క్రియ ఉంది కదా అధ్యయన క్రియ అధ్యయన క్రియ ఉంది ఉందా లేదా కనుక ఇక్కడ ఏమొస్తుంది వచి ప్రత్యయం వస్తుంది ఎట్లా వస్తుంది బ్రాహ్మణేన తుల్యం అధీతే అని చెప్పాం ముందు దీనికి మనం మనము విగ్రహ వాక్యం బ్రాహ్మణేన తుల్యం అధీతే అంటే మనం ఇప్పుడు స్టెప్పులు రాయాలంటే బ్రాహ్మణేన అన్నప్పుడు ఏం చెప్పాలి అక్కడ సుప్రత్యయాలు ఏ ప్రత్యయం వస్తుంది ఎవరో చెప్పారు చెప్పండి సుప్రత్యయాలు ఏం ప్రత్యయం బ్రాహ్మణేన అంటే బ్రాహ్మణ ప్లస్ టాప్ అంతే కదమ్మా అవునా కదా బ్రాహ్మణేన తుల్యం అధీతే అంటే బ్రాహ్మణ ప్లస్ టాప్ ఏం ప్రత్యయం వస్తుందని చెప్పాం వతి అంటే వత్ వత్ ప్రత్యయం వతిలో ఈ పోతుంది ఎందుకంటే అది ఉచ్చారణ అర్థం కాబట్టి ఇక్కడ వత్ మిగిలింది అంటే ఇది అంటే ఇది ఈ అంటే ఇప్పుడు వతి ప్రత్యయంలో ఈ లోపం అన్నట్టుగా తీసేస్తాం లోపం అని మళ్ళీ ఇత్తు కాదు అది ఇత్తు కాదు అది అంతా ఇత్తు కాదు వత్ అనేది ప్రత్యయం వత్ అనే ప్రత్యయం యథాతథంగా ఉంటుంది ఏం మారదు బ్రాహ్మణేన తుల్యం అధీతే అంటే బ్రాహ్మణవత్ అధీతే అంతేనా కదా బ్రాహ్మణవత్ అయిపోయింది ఇక్కడ ఏమన్నా మనం కలపటాలు తీసేయటాలు మార్చటాలు ఏం లేవుగా ఏం లేవండి రైట్ అట్లాగే
ఇప్పుడు ద్రోణుడు ఉన్నాడు అనుకోండి, ఆయన క్షత్రియుడి లాగా యుద్ధం చేస్తాడు. అంటే ఇంకోటి ఇంకేమన్నా ఇంకొక ఉదాహరణ చెప్పండి మీకు తెలిసింది. డైరెక్ట్ పదం కాదండి, అక్కడ క్రియాపదం ఏమిటో చెప్పాలి కదా ముందు మీరు. ఇప్పుడు 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 మీరు అన్నారు ఏమన్నారు, క్షత్రియవత్ అన్నారు. నేను ద్రోణుడు క్షత్రియుని వలె యుద్ధం చేస్తాడు అనకుండా ఇంకోటి ఏదో అన్నాను అనుకోండి, అందంగా ఉన్నాడు అన్నాడు అనుకోండి, అప్పుడు రాదుగా. అప్పుడు రాదు. అందుకని మీరు చెప్పే దానిలో ఏం ఖచ్చితంగా ఉండి తీరాలి, క్రియాపదం. అందుకని ఒక ఉదాహరణ అట్లా అంటే చెప్పండి. గురవేన తుల్యం బోధయతి. గురవే బోధయతి. గురవేన అన్న మాట ఎక్కడైనా మీకు ఆ రూపం ఉందా అమ్మ తల్లి? నాకు తెలియక గురుణాతుల్యం గురుణాతుల్యం పాఠయతి. అప్పుడు ఏమవుతుంది? అంతే ఆచార్యవత్. అంతే ఆచార్యవత్ రాకండి తల్లి తల్లి, ఒక్క నిమిషం. మీరు ఆచార్యవత్ అని మీకు వచ్చినవన్నీ ఒత్తులు తగిలిస్తూ పోతే ఒత్తులు పేరటం కాదు ఇక్కడ, ముందు క్రియాపదం కూడా చెప్పాలి. అర్జునవత్ కర్ణ ధనుర్ధార్య. చెప్పండి క్రియ చెప్పండి. ఏం క్రియ? ధనుర్ధారి. ధనుర్ధారి అన్నది ఏమన్నా అక్కడ క్రియ ఉంది తల్లి, చెప్పండి. మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, క్రియకే అని చెప్తున్నాం కదా. ఆచార్యవత్ ఆచరతి. వెరీ గుడ్. ఆచార్యవత్ ఆచరతి ఇట్లా. ఓకే అమ్మా, మీరు ఈ సూత్రం ఈ సూత్రములో ప్రధానముగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఒకటే. ఏమిటది? ఓకే, తృతీయాంత ప్రాతిపదికలకి తుల్యం క్రియాచేత్ అలాంటి సమానమైన క్రియ ఉన్నట్లయితే వతి ప్రత్యయం వస్తుంది. ఓకే, ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. ఒక్క క్రియలకి మాత్రమే ఇది వస్తుంది అని గుర్తు పెట్టుకోండి, అన్నిటి కలపకండి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి కొన్ని కుదరవు, ఏవి వస్తాయో అవి మాత్రమే చూడాలి, క్రియలు మాత్రమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సూత్రాలన్నీ వస్తాయమ్మా, కంగారు పడకండి. ఎందుకంటే సూత్రాన్ని పట్టుకుని మనం వెళ్ళక్కర్లేదు, సూత్రం ముందు చెప్పుకున్నాం కాబట్టి. మీరు తర్వాత అయినా సరే దాన్ని చూసి రాసుకోవచ్చు, ఏది రెండో రౌండ్ చూస్తున్నప్పుడు వీడియో. కంగారు పడద్దు ఎవరు. తర్వాత సూత్రం. హలో నమస్కారః మహోదయ. మహోదయ నమస్కారః. మమ నామ గోరామారావః విశాఖపట్నం నగరతః. హరి ఓం. తత్ర తత్ర తస్యేవ తత్ర తస్యేవ. తర్వాత సూత్రం తత్ర తస్యేవ. ఇప్పుడు ఇందాక మనం చెప్పింది తేన అన్నాం. తేన అంటే ఏ విభక్తి? తృతీయ. ఇక్కడ ఇక్కడ ఏమేమి వినపడుతున్నాయి? తత్ర తస్యేవ అన్నాం, షష్ఠి. అంతే, తత్ర ఇవ తస్య ఇవ అనే అర్థాల్లో ఈ సూత్రం వస్తుంది. తత్ర ఇవ తస్య ఇవ అని చెప్పిన తర్వాత ఇక్కడ మనకి ఏమన్నా ఆ ప్రత్యయం చెప్పాడా? చెప్పలేదు. పైన పైన ప్రత్యయం ఏమిటది? అంతే. ఓకే, ఇక్కడ ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ కర్మ క్రియ ఉంటేనే అన్న నిర్దేశము లేదు, కనుక గుణములు వాటికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు పోలిక అన్నమాట. అంటే ఏంటి తత్ర అంటే? పోలిక క్రియాపదం కాకుండా చూసుకోవాలన్నమాట. ఈ సూత్రం అప్లై చేయాలంటే పోలిక క్రియాపదం కాకూడదు. పోలిక క్రియాపదం అనుకోండి, కిందటి సూత్రంలో చెప్పుకునే వాళ్ళంగా మళ్ళీ ఇక్కడ ఇంకో సూత్రం ఎందుకు మనకి?
రైట్ మనకి ఇక్కడ ఏమేమి వస్తాయి అంటే గుణములు ద్రవ్యములు వస్తాయి అంటే ఐటమ్స్ గుణాలు వాటి గుణాలు తస్య ఇవ తత్ర ఇవ అని కదా రెండు అర్థాలు చెప్పుకున్నాం కదా తత్ర తత్ర ఇవ అన్నప్పుడు ఒక్క నిమిషం అమ్మా ఇప్పుడు మధుర అనే పట్టణములో మధురాయామివ శృఘ్నే ప్రాకారః అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాకారము ఏదైతే గోడ ఏదైతే ఉందో మధురాయామివ శృఘ్నే ప్రాకారః అన్నాము మధురలో ఉన్నటువంటి విధముగానే శృఘ్న దేశంలో కూడా ప్రాకారాలు ఉన్నాయట కనుక ఇప్పుడు ఇవ దేనికి వచ్చింది ఆ మధురాయాం ఇవ మధురాయామివ శృఘ్నే ప్రాకారః అయితే ఇప్పుడు ఏం చెప్పాలి మధురాయాం అన్న దాన్ని ఎట్లా మార్చాలి రెండు స్టెప్పులు చెప్పండి తల్లులు ఒక్క క్షణం నా మాట వచ్చిస్తారా నాకు ఒక్క అవకాశం ఎవరా ప్లీజ్ ప్లీజ్ దండం పెడతా సుప్రత్యయాల్లో ఒకటి ముందు స్టెప్ లో చెప్పాలి కదా తల్లి వస్తుందా ఒక్కసారి ఆలోచించండి ఇది ఏది సత్ర అక్కడ చెప్తున్నాం కదా సప్తమి చెప్తున్నాం కదా నీ కాదు అని పలకాలి అంతే కవర్జ పంక్షమాక్షర ఇకారము అని చెప్పుకుందామా పోనీ సప్తమ్యంత మధురా ప్రాతిపదిక అని చెప్పుకుందామా సరే మధురా ప్లస్ ని ప్లస్ వతి 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 వతిలో ఈపోతుంది ఎందుకంటే అది చెప్పండి ఇత్తు కాదు తల్లి అది ఇందాక చెప్పా అమ్మా ఒక్క నిమిషం అమ్మ వతిలోని ఇకారము ఇత్తు కాదు అది ఏమిటని చెప్పాను ఉచ్చారణార్థం పెట్టుకున్నది ఇత్తుకి ఉచ్చారణార్థం పెట్టుకున్న దానికి బోల్డ్ తేడా ఉంటుంది ఏమిటి ఉంటుంది తేడా ప్రశ్న ఒకటి వేసుకుందాం మనం ముందు అది క్లారిఫై చేసుకుందాం ఇత్తు అన్నప్పుడు ఇత్తనండి ఉచ్చారణార్థం పెట్టుకున్నప్పుడు ఉచ్చారణార్థం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఉచ్చారణార్థము చెప్పింది ఎటువంటి మార్పులకి హేతువు కాదు కానీ ఇత్ అనుకోండి ఇత్సంజ్ఞకాలు ఇణి ఉంటే ఒక రకంగా అవుతుంది డా ఉంటే ఒక రంగం అవుతుంది కా ఉంటే ఒక రంగం అవుతుంది అవుతుంది కదా అలాంటి మార్పులకి ఏమైనా ఇది కారణం అవుతుందా కావట్లే కదా అందుకని గుర్తు పెట్టుకోండి ఏది ఉచ్చారణార్థం అని చెప్పబడితే దాన్ని ఉచ్చారణార్థం అనే అనండి రెండిట్లోనూ చేసేది తీసేయటమే కానీ పోతూ పోతూ కొన్ని పనులు చేసిపోతుంది ఇత్తు ఇది ఏమీ చెయ్యదు అందుకని రెండింటి తేడా గుర్తు పెట్టుకుని అలాగే ప్రయోగిద్దాము సరేనా రైట్ ఇక్కడ వత్తిలో ఈ ఇకారం అన్నది ఉచ్చారణార్థము తీసేస్తే ఆ మధుర వత్తు మిగిలింది ఇక్కడ ఏమైనా మార్పులు చేయాల్సి ఉందా ఈ వచ్చిన ప్రత్యయం ద్వారా జరిగే మార్పులు ఏమైనా ఉన్నాయా ఏం లేవు కదా కలిపేస్తే ఏమైంది ఓకే అట్లాగే ఇదేంటిది ఇది ఒకటి చెప్పాను మీకు మధురామివ శృగ్నే ప్రాకారః ఇట్లాంటివి మీరు కావాలంటే ఎన్నైనా ఉదాహరణలు మీరు మీకు సృష్టించుకోవచ్చు ఓకే అర్థమైందండి తర్వాత తస్య ఇవ ఇప్పుడు రెండు చెప్పుకున్నాం మనం సూత్రంలో ఏమేమి చెప్పుకున్నాము తత్ర తస్య ఇవ అని ఇప్పుడు తత్ర చెప్పుకున్నాము తస్య తస్య అంటే ఏ విభక్తి షష్ఠి 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 ఏ విభక్తి షష్ఠి షష్ఠి ఒక్కళ్ళు చెప్పండి షష్ఠి ఒత్తుట పలకాలి టకారం అనకూడదు ప్రథమాక్షరం కాదు టా అనకూడదు టానే చెప్పాలి
షష్ఠీ విభక్త అంటే నా దగ్గర ఉన్నటువంటి ఆవులు లాంటివే వాడి దగ్గర కూడా ఉన్నాయనుకోండి, ఉదాహరణ చెబుతున్నాను. లేకపోతే నా దగ్గర ఉన్నటి పెన్నే వాళ్ళ మీ దగ్గర ఉండొచ్చు, నా దగ్గర ఉన్నటి ఫోనే మీ దగ్గర ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి కాక. చైత్రస్య ఏమండి, చైత్రస్య ఇవ మైత్రస్య గావహ, అంటే చైత్రుడి దగ్గర ఉన్నటువంటివే మైత్రుడి దగ్గర ఉన్నటువంటి ఆవులు అని అర్థం వస్తుంది కదా. ఇప్పుడు దేనికి మార్పు వస్తుంది, చైత్రస్య ఇవ మైత్రస్య గావహ అన్న దానిలో షష్ఠీ విభక్తితో చెప్పుకోదగ్గ పదం ఏమిటి? చైత్ర. చైత్ర ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, రూపసిద్ధి చేయండి. చైత్రవత్. కరెక్ట్ కాదమ్మా, అది రూప ఫైనల్ రూపది. చైత్ర ప్లస్ చైత్ర నసీ వతి నసీ వస్తుంది. చైత్రవత్ నెక్స్ట్ చెప్పండి. చైత్ర చైత్ర నస్ వత్ జై హింద్. ఇట్లాగే మిగతా కూడా మీ ఇష్టం వచ్చిన ఉదాహరణ రాసుకోండి. ఓకే, ఇంకోటి ఒక చిన్న మాట చెప్తా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు నేనున్నాను అనంతకృష్ణని, నా దగ్గర ఉన్నటువంటి ఫోన్ మీ దగ్గర ఉండకూడదా? పద్మావతి గారి దగ్గర గానీ ఇంకెవరి దగ్గర గానీ ఉండకూడదా? ఉండొచ్చు. అంచేత ఈ రెండు శబ్దములు ఒకే లింగములో ఉండాలన్న నియమం పెట్టుకుందామా? అక్కర్లేదా? అక్కర్లేదు. అంటే అంటే ముందే ఆన్సర్ చెప్పాను, ఆన్సర్ చెప్పి క్వశ్చన్ తయారు చేశాను నేను. నా దగ్గర ఉన్నటువంటి ఫోన్ పద్మావతి గారి దగ్గర ఉండవచ్చు అని అడిగి, ఏమండి రెండు ఒకే లింగంలో ఉండాలంటే ఉండొచ్చు అని చెప్తారు? ఎవరైనా ఉండకూడదని ఎవరో చెప్తారా? ఉండకూడదని చెప్తారు, ఉండకూడదని చెప్పరు. ఉండొచ్చు, ఉండొచ్చు. ఓకే రైట్. తర్వాత ఇది అయిపోయిందండి, ఇక్కడ దాకా అర్థమైందా? డౌట్లు ఉన్నాయా? ఒక్కసారి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళబోయే ముందు ఇక్కడ ఆగి ఒక ప్రశ్న, డౌట్లు ఏమన్నా ఉన్నాయా ఈ రెండు సూత్రాల్లో? అంతా అర్థమైపోయినట్టే కదా? అర్థమైంది అంతే, పోలేదు ఇంకా. సరే, తర్వాత తస్య భావస్త్వతలౌ, తస్య భావస్త్వతలౌ, తస్య భావస్త్వతలౌ అంటే తలౌ. తస్య తలౌ ఏ కదండి, తలౌ తలౌ అంటే విడగొడితే త్వలౌ, త్వలౌ అంటే ఎన్ని వినపడుతున్నాయి? చివరిన లవ్ ఉందంటే ఎన్ని ఉండాలి కనీసం? రెండు. రెండు ఏమిటవి, ఎట్లా విడగొట్టాలి? అంతే. అంటే ఇక్కడ ఎన్ని ప్రత్యయాలు చెప్తున్నాడు? రెండు ప్రత్యయాలు. ఏ అర్థంలో వాడాలట? తస్య భావ, తస్య భావ, అవును కదా. ఈ తస్య భావ అన్నది ఎలాంటి భావం అవ్వచ్చు, ఎవరెవరికి ఉండొచ్చు అంటే మూడు లింగాల్లోనూ ఉండొచ్చుగా భావాలు. ఏకవచనంలో ఉండాలని రూలే కదా, ఎన్ని వచనాలని చెప్పుకోవచ్చు కదా. తస్య అన్నది మూడు లింగాలలోను మూడు వచనాలలోను చెప్పుకోవచ్చు. ఏ అర్థంలో? తస్య భావ అనే అర్థములో, తస్య భావ అనే అర్థంలో చెప్పుకుంటాం. అప్పుడు ఏం ఏం ప్రత్యయాలు వస్తాయి? రెండు రావచ్చు. అంటే కుండ గుండ్రముగా ఉన్నది, కూజ పొడుగ్గా ఉన్నది, ఎర్రగా ఉన్నది, పొట్టిగా ఉన్నది,
ఇవన్నీ కుండ యొక్క విశేషణాలు విశేష ధర్మాలు చెప్తున్నామే కదా, అంటే ఒక క్యారెక్టరిస్టిక్ అన్నమాట. అవునా కదా? ఇప్పుడు ఆవును చూసామండి, ఒక ఆవును చూసాము, మొదటిసారి చూసారు మీరు, ఎక్కడో బయటకు వెళ్తే ఇంకో ఆవు కనపడేది. ఇది ఆవు అని ఎట్లా గుర్తుపడుతున్నారు మీరు? అంతకు ముందు చూసిన దాంతో కంపేర్ చేస్తారు. ఎట్లా ఏం చేస్తున్నారు? రెండు కొమ్ములు ఉన్నాయి, ధర్మం ఒకటే కదా, రెండిట్లో రెండు కొమ్ములు అది ఎట్లా గుర్తుపడుతున్నారు? ఆవు అని రెండు కొమ్ములు చూసాము, నాలుగు కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, తోక ఉంది, తోక ఉంది, ఒక్కొక్కటి కంపేర్ చేసుకున్నారు. అంటే అవన్నీ వాటి యొక్క భావాల, గోవు యొక్క భావాల కింద చెప్పుకోవచ్చా? ఇప్పుడు అర్థమైందా మీకు? భావ అంటే ఏమిటో, తస్య భావ అంటే ఆ ధర్మ విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రత్యేకతంగా మిగతా వాటిని అది వేరు చేసి ఎట్టా చూపిస్తుందో వాటిని భావాలు అంటాం. ఇక్కడ ఏం ప్రత్యయాలు వస్తాయి? ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చెప్తానమ్మా, గుర్తు పెట్టుకోండి. త్వా ప్రత్యయాంతము ఎప్పుడూ కూడా నపూంసక లింగములోనే ఉంటుంది. త్వా తల్ ప్రత్యయాలు ఎప్పుడు కూడా నపూంసక లింగములోనే అయిపోయింది. ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇక మనం మళ్ళీ ఎగ్జాంపుల్ వెళ్ళిపోవచ్చు. గోహ భావ అంటే గోవు యొక్క భావము. ఇప్పుడు రెండు రెండు నపూంసక లింగంలోనే ఉంటాయి అంతే కదండి? రెండు కదమ్మ, నేను త్వప్రత్యయ గురించి చెప్పా మీకు ప్రస్తుతం. ఒకట ఇప్పుడు ఏం చెప్పాను, త్వప్రత్యయాంతము ఎప్పుడు నపూంసక లింగంలో ఉంటుంది. ముందు ఇది గుర్తు పెట్టుకోండి, అన్ని చెప్తా వరుసగా వస్తున్నాం కదా. త్వప్రత్యయాంతం ఇప్పుడు గోహ భావ అన్నాము, మనం ఒకటే వేసి చెప్పు, ఎండ ఎగరేసిన తర్వాత జనగణమన వాడాలి. గోత్వం సిద్ధించే రూపం తల్లి. ముందు నువ్వు స్టెప్పులు స్టెప్పులు మన సూత్రం ఒక్క నిమిషం తల్లి, రూల్ ఏం చెప్పాను, తస్య భావ అన్నా కదా షష్టి. మరి ఇప్పుడు నస్ ఏమొస్తుంది అక్కడ? నసి రాదు కదా, రైట్. గో నస్ ప్లస్ త్వ. మహోదయా, గురువు గారు లేరా? మీరు స్టెప్పులు స్టెప్పులు అంటున్నారు, గురువు గారు ఏమో అనలేదు ఇవాళ. ఆయన ఏం అనరమ్మా, తర్వాత కోప్పడదలుచుకుంటే నన్ను కోప్పడతారు, మీరు కంగారు పడకండి, చెప్పేసేయండి. వీళ్ళెవరు వేయట్లేదు, గురువు గారు ఏమో అంటలేదని. నేను వేయిస్తున్నా కదా జాగ్రత్తగా మళ్ళీ, అందుకని ఒకటి గుర్తు పెట్టుకోండి అమ్మా, చిన్నప్పుడు పడిపోకుండా నడిపించడానికి పడిపోతున్న వెంట పడిపోక ముందే చేయి పట్టుకుంటారు, కొన్ని అడుగులు వేసిన తర్వాత పడిపోతుంటే వాడంతా పడితే తెలిసొస్తుంది అని వదిలేస్తారు కూడా. నేను కూడా అదే చేశాను, గురువు గారు బహుశా అదే చేస్తూ ఉంటుంటారు, చూద్దాం. ఓ ప్లస్ నస్సా నసియా, తర్వాత త్వా త్వా ఏం మిగిలింది? ఇది ఎప్పుడు ఏ లింగంలోనే ఉంటుంది? నపుంసకలింగం. ఏమని చెప్పాలి, రూపసిద్ధి ఏమవుతుంది? ఇట్లా ఇంకొక రెండు భావాలు చెప్పండి. అదేంటండి, మనం అంతా ఎవరివి? చెప్పండి, ముందు చెప్పండి, ముందు రూపం చెప్పాలమ్మా. మానవస్య నసిత్వ, ముందు ముందు విగ్రహ, మానవ మానవస్య మానవస్య భావ కాదు తల్లి, మానవస్య విడగొట్టడానికి ముందు కలిపి ఉన్న మాట చెప్పండి, మానవస్య భావం. భావమో భావహానో ఏదో మీరు ఏం చెప్తారో మీ ఇష్టం, ఏం చెప్పినా నేను వింటా. నపుంసకలింగం కాబట్టి భావం అనే ఉండాలి. నపుంసకలింగం మా తర్వాత ఏమైంది, మానవ తర్వాత ఏమైంది, మానవస్య అవుతుంది, మానవ ప్లస్ మానవత్వం.
అంతే. ఇట్లాంటి మీరు ఒక కనీసం ఒక చీర ఒక ఐదేసో పదేసో చేస్తూ ఉండండి ఏమ్మా. తర్వాత అమ్మా పదాలు ఇస్తున్నాను వాళ్ళకి, పటోహ భావ అంతే కటుత్వం, కటుత్వం కటుత్వం జడత్వం అంతే అంతే కీటత్వం భ్రమరత్వం ఇష్టం అమ్మా. శంకరాచార్యుల వారి స్తోత్రం తీసుకుంటే అందులో పాతుకున్నాయి ఒకే శ్లోకంలో. సరే ఇది ఒక ప్రత్యయం అయిపోయింది. రెండో ప్రత్యయం ఏమిటి? మిగతా ఏం లేదు, తల్లమ్మ. అక్కడ ఏం చేయాలి, త్వాదీసి తల్లు పెట్టి స్టెప్పులన్నీ వేసుకోవాలి ముందు. గో ప్లస్ ఘస్ ప్లస్ తల్ అయింది అంతే కదా, భావం ఒకటే కదా, తస్య భావం అనే కదా చెప్పుకుంటున్నాం. గో ప్లస్ తా ఉంటుంది, లకారం పోతుంది తా మిగులుతుంది. ఇంకొక విషయం చెప్తాను, అదే తల్లి ప్రత్యయం చెప్పుకున్నామండి ఇంతకు ముందు, తల్లు ప్రత్యయం చెప్పుకున్నాము. అప్పుడు ఇంకో మాట కూడా చెప్పుకున్నాం, ఇప్పుడే వెనకాల నుంచి ఒకళ్ళు చెప్పారు కూడా, తల్లు ఎప్పుడు కూడా స్త్రీలింగంలోనే ఉండు, తల్లంతములన్నీ ఎప్పుడు స్త్రీలింగంలోనే ఉంటాయి. అంచేత ఏమొస్తుంది, ఇంకొక ప్రత్యయం వస్తుంది, టాప్ వస్తుంది. టాప్ లోంచి మిగతా తీసేస్తే ఏముంటాయి, ఆ ఉంటుంది. ఉండమ్మా, గో ప్లస్ తా ప్లస్ టా ఆ ఏమవుతుంది? టాప్ లో ఉన్న ఆ స్త్రీలింగంలోకి రావడం ఆకారం వస్తుంది కదా. అస్తు మహోదయ, అంతే. గోతా ప్లస్ ఆ గోతా అయిపోయింది. ఇంకేమైనా దీనికి చేయాల్సిన కార్యక్రమం ఉందా, ఎందుకు అయిందో చెప్పగలుగుతారా ఒకసారి? ఒక స్టెప్ ఇక్కడ వదిలేసానా అన్ని చెప్పాను, అసలు గోత పైన చెప్పా కొత్త నస్సు. గో ప్లస్ నస్సు వచ్చే కింద వాక్యం సమానమే, విగ్రహ వాక్యం సమానమేనండి, ప్రత్యయం మారుతోంది అంటే స్త్రీలింగం కాబట్టి టాప్ వస్తుంది అంతే. వెరీ గుడ్, అందరినీ కన్ఫ్యూజ్ అయ్యారా, సరిపోయిందా? చెప్పండి, గో ప్లస్ నస్ ప్లస్ తల్లు కదా. అవునమ్మా, గో నస్ తల్లు, నస్సు పోతే గో ప్లస్ తా మిగిలింది, ప్లస్ తల్లు కాబట్టి తల్ అనేది ఎప్పుడు స్త్రీలింగంలో ఉంటది, టాప్ అనే ప్రత్యయం కూడా కలుస్తుంది ఏమండి. అందులో టాప్ లో ఏం మిగులుతుంది, ఆ మిగులుతుంది. గోత ప్లస్ ఆ గోత, ఇది స్త్రీలింగంలో ఉంది గనక ఇది అవ్యయము కాదు, కనుక ఈ స్త్రీలింగంలో ఉన్న ఈ గోతా శబ్ద పదమునకు అన్ని విభక్తులు ఉంటాయి. అంటే ప్రథమ ద్వితీయ సంబోధన మీరు అన్ని చెప్పుకోవచ్చు, సప్తమ వరకు చెప్పుకోవచ్చు, ప్రమా శబ్దం లాగా చెప్పుకోవచ్చు. పట్టు పట్టుకు జోడ కూడా చెప్పండి, తల్లి ప్రత్యయం పట్టుతా పట్టుతా పట్టుతా. ఎక్కువసేపు ఆలోచిద్దు, వరుసగా రాసేయండి ఇంకా పట్టుతా. మృదు చెప్పండి, మృదు మృదుతా మృదుతా. విగ్రహవాక్యం అండి, మృదోః భావః, నపుంసకలింగ శబ్దం అమ్మా, నపుంసకలింగ శబ్దము మృదునః వస్తుంది షష్ఠీలో. మృదునః వస్తుంది, మృదు మృదుని మృదుని అని వస్తుంది నపుంసకలింగ శబ్దము. అవునా, మృదు నపుంసకం. ఓకే, మధు తేనె కూడా మధు, మధు మధుని మధుని. ఇట్లాంటివన్నీ ఎన్ని షష్ఠి విభక్తులు చేసుకోగలుగుతారో చేసుకుని వాటి భావాలు రాసుకోండి. ఓకే, మన నెక్స్ట్ పాఠానికి వెళ్దాం. మృదునః భావః మృదుతా మృదునః. ఓకే రైట్, నెక్స్ట్ నెక్స్ట్ది నెక్స్ట్ది ఆ చ త్వాత్. ఆ చ త్వాత్ ఇక్కడ ఆ అంటే ఏంటంటే
మనకి మీరు కొన్ని మాటలు చెప్తారండి. ఆ పర్వతాతు ఆ హిమ ఆ సేతు హిమాచలము ఆ బాల గోపాలము ఆ సముద్రం ఇట్లాంటివన్నీ విన్నాం కదా. అంటే ఈ ఆ అనేది మర్యాదకి అభివిధికి చెప్తారు అలాంటి సందర్భంలో. ఇక్కడ మనకి ఏ ప్రత్యయాల కాదు కానీ ఆ అనేది మర్యాదకి అభివృద్ధికి చెబుతారు. ఓకే, ఇది ఎందుకు చెప్పారు అంటే త్వాత్ అన్నాడు చూసారా, త్వాత్ అనే ఒక మాట ఉంది ఆ చ త్వాత్ అనేది. మనకి కొంతకాలం కొన్ని సూత్రాల తర్వాత ఆ వెనకాలేదు శబ్దం వస్తుందమ్మా, ప్లీజ్ వాళ్ళు ఒక్కళ్ళు మ్యూట్ చేసుకోరా. ఎక్కడున్నా సరే నాకు చాలా డిస్టర్బెన్స్ అంటే నా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. గురువు గారికి అయితే దెబ్బతింది దానికి అన్ని మనసులోనే. నేనేమన్నా ఇప్పుడు ఏంటి మాది ప్రాణాయామ టెక్నిక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది అంటే తెలుసా తెలీదా అదేంటండి అందరం చేసే పని. ప్రాణాయామం ఎట్లా చేస్తారు, మూడు స్టెప్పులు ఉంటాయి, పూరక కుంభక రేచకములు. పాఠము చెప్పడానికి ముందు పూరకము, పాఠకం చెబుతున్నప్పుడు పూరకు కుంభకము, చెప్పేస్తే రేచకం, ఇంకేం గుర్తుండదు. సరే అయ్యో అదృష్టం పనిచేయండి అమ్మాయి. బ్రహ్మణస్త్వ అనేటటువంటి ఒక సూత్రం ముందు ముందు రాబోతుందమ్మా, ఇప్పుడు దాని గురించి ఆలోచించకండి. బ్రహ్మణస్త్వ అనే ఒక సూత్రం రాబోతుంది ముందు. ఆ రాబోయే సూత్రం వరకు ఇది అనువర్తిస్తుంది అని చెప్పడం కోసం ఈ మాట ఈ సూత్రం చెప్పారు. బ్రహ్మణస్త్వ అనే సూత్రం ముందు ముందు రాబోతోంది, అక్కడి వరకు ఇది అనువర్తిస్తుంది. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది, ఒక రకంగా అధికార సూత్రము అవుతుంది. అంటే ఏం వస్తే అనువర్తించేది, ఏం అనువర్తిస్తాయి అంటే ఆ సూత్రం వరకు కూడా. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి తల్లి, మళ్ళీ నన్ను మాటి మాటికి అడగకూడదు ఈ ప్రశ్నని, ఎందుకంటే నేను మర్చిపోతా తర్వాత, మీరే గుర్తు పెట్టుకోవాలి. అక్కడి వరకు కూడా త్వా త్వల్ అని భావార్థములో వస్తూనే ఉంటాయి. ఏం చెప్పాను, అక్కడి వరకు కూడా అక్కడి వరకు భావార్థములో వస్తూనే ఉంటాయి. అయితే ఈ మాట ఎందుకు చెప్పుకోవాలయ్యా అంటే ఇంతకు ముందు మనం చూసినప్పుడు కొన్ని సూత్రాలు చూస్తున్నప్పుడు ఏమండి ఇది విశేష సూత్రం అండి కనుక దీనికి ఆ ప్రత్యయం రాదు, ఇది ఒకటే ప్రత్యయం వస్తుంది మనం కొన్ని చెప్పుకున్నాం లేదా ఇప్పటి వరకు చెప్పుకున్నాం వాటిలో చెప్పుకున్నాం లేదా. ఇది ఇక్కడ ఉంది కదా, దాని తర్వాత ఇది జనరల్ సూత్రం అండి, ఇది విశేష సూత్రము, ఇది మాత్రమే దీనికి వస్తుంది, మిగతా రావని చెప్పుకున్నాం కదా. అలా కాకుండా అపవాద సూత్రాలు అంటే అమెండ్మెంట్ గా వేరే ప్రత్యయాలు చెప్పినప్పటికీ ఆ చెప్పిన ప్రత్యయముతో పాటు తా త్వల్ తల్ అనే ప్రత్యయాలు కూడా, త్వా తల్ రెండు ప్రత్యయాలు భావార్థములో వస్తుంటాయి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకటి తా త్వల్వులు అక్కడ వరకు వస్తాయి ఒకటో పాయింట్, భావార్థములోనే వస్తాయి అనేది రెండో పాయింట్. ఈ రెండు ముక్కలు అర్థమైనాయా? అయితే చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేద్దాం. రెండో సెషన్ కి ఇవాళ పాఠానికి అందరికి స్వాగతం అండి. వాక్ దీర్ఘం ఉందా మహోదయ? అమ్మా వాక్ దీర్ఘం ఉందా? త్వా ఇప్పుడు చెప్పిన దానిలో త్వాత్. త్వాతల్లు ఈ రెండు ప్రత్యయాల్లో త్వ హ్రస్వమే. ఆచ త్వాత్ చెప్పారు కదా, దానిలో త్వా దీర్ఘం. అది ఇంకా రాలేదు కదండి, అక్కడే ఆగింది, మొదలు పెట్టేశారు, అయిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నామా, ఒక్క నిమిషం మళ్ళీ చెప్తున్నా. ఆచ త్వా తన దగ్గర బ్రహ్మణస్త్వ అనే సూత్రం ఒకటి రాబోతోంది, ఆ వచ్చే సూత్రం వరకు కూడాను ఈ భావార్థములో త్వ తల్
ఏమంటే గోత్వము అన్నప్పుడు గోత్వము అని చెప్పారా మీరు ఇప్పటిదాకా చెప్పిన రూపంలో? మరి చెప్పనప్పుడు ఇక్కడ మీకు ఎందుకు డౌట్ వస్తుంది? దీర్ఘమా హ్రస్వము అని గోత్వము మానవత్వము అని చెప్పారు కదా, దీంట్లోనే అడిగానండి, దీంట్లో దీర్ఘమా హ్రస్వం. రైట్ రైట్, వదిలేసేయండి. ఓకే, ఎందుకంటే ఆ సూత్రం ఇప్పుడు మనం చెప్పుకోవట్లే. ఆ అంతవరకు అంతవరకు ఆ పరిధి వరకు చెప్పాడు మనకి, మర్యాద అంటే హద్దు అనమాట. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మిగతా చోట్ల విశేష సూత్రాలు చెప్పినప్పుడు సామాన్య సూత్రంలో చెప్పినటువంటి ప్రత్యయాలు కంటే వేరే ప్రత్యయాలు వస్తున్నాయని చెప్పుకున్నాం ఇప్పటి వరకు మనం. ఇప్పటి వరకు చెప్పుకున్న సూత్రాల్లో ఇక్కడ ఈ విశేష సూత్రములో చెప్పినటువంటి ప్రత్యయము వస్తుంది, త్వ తల్లు అనేది భావార్థములో వస్తుంటుంది. ఈ రెండు మాట గుర్తుపెట్టి, త్వాతల్లు అక్కడ వరకు వస్తాయి ఒక పాయింట్, రెండోది ఏమిటి భావార్థములోనే వస్తూ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇన్నిసార్లు చెబుతారు ఈ భావార్థం భావార్థం అని, అంటే వచ్చినప్పుడు చెబుతా దాని కారణం. అంటే అమెండ్మెంట్లుగా వేరే ప్రత్యయాలు చెప్పినా అవి బాధించబడకుండా తత్వలు వస్తాయన్నమాట. సరే, అంటే ఇప్పుడు ఏమైపోయినాయి మనకి, భావార్థంలో కొత్త సూత్రాలు చెప్పినప్పుడు, కొత్త సూత్రాలు చెప్పినప్పుడు, ఒక్క నిమిషం నేను చెప్పలేదు మీకు, చెప్పినప్పుడు ఆ కొత్తగా చెప్పిన ప్రత్యయముతో పాటు తత్వలు కూడా వస్తాయి, త్వాతలు కూడా వస్తాయి అంటే కదా. అంటే ఒకే భావములో ఎన్ని ప్రత్యయాలు ఎన్ని రూపాలు ఏర్పడుతున్నాయి మనకి? మూడు మూడు. త్వాతల్లు ఒకటి వస్తుంది, త్వాతల్లు వస్తుంది, కొత్తగా ఇంకోటి వస్తుంది. త్వాత ఏదొస్తే అది, ఇప్పుడు దాని గురించి వద్దు, కొత్తగా ఏదొస్తే అది అది చెప్పుకుందాం ఏమొస్తుందో. అంటే బాధించకుండా ఇవి కూడా వస్తాయి అన్నమాట, మూడు ప్రత్యయాలకి మూడు అపవాద ప్రత్యయాలతో కలిపి మూడు వస్తాయి. ఓకే, ఇప్పుడు మటుకు జనరల్ గా అన్నిటికీ వచ్చింది, కానీ కొన్నిటికి మాత్రం మనం రాదని చెప్పుకున్నాము. ఇక్కడ ఏంటంటే అన్నిటికీ వస్తాయి అంతే కదండి. ఓకే, ఇప్పుడు ఇంకొక మాట చెప్పాలమ్మా. నై స్నై మై నై అంతేనా? నై స్నై నై చకారో నైస్న్యౌ అపి సమే సమావేశార్థే. ఏంటిది ఏదో పోయింది, ఒక్క నిమిషం అమ్మా. రైట్, ఓకే, పెట్టడుగా మనవాడు. ఇప్పుడు స్త్రియాభావ అని ఉందనుకోండి, స్త్రియాభావ అన్నప్పుడు ఇప్పుడు మనకి ఏమేమి రూపాలు సిద్ధిస్తాయి అంటే, ఒకటి త్వమ్ము, ఇంకోటి ఏమన్నా తా, రెండు ఉన్నాయి. అవి రెండు అట్లా పక్కకు పెట్టుకోండి. ఇంతకు ముందు వచ్చినట్టు త్వకార త్వా వచ్చింది, తల్లుతో వచ్చింది, ఈ రెండు రూపాలు. ఈ స్త్రీతో స్త్రియాభావ అన్నదానికి ఇది రూపసిద్ధి ఎట్లా జరుగుతుంది అంటే, స్త్రీ ప్లస్ ఏమొస్తుంది, స్త్రీ యొక్క భావం కదమ్మా, షష్ఠి. చెప్పండి, స్త్రీ నస్, స్త్రీ నస్. తర్వాత నై అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. ఇక్కడ రెండు ప్రత్యయాలు మీకు పరిచయం చేస్తున్నా, ఒకటి నై, ఒకటి స్నై. స్నై సకార నకార అకార చాచాజలో న్యాయకారం. ఇక్కడ ఏంటంటే నై అన్నది ఏమన్నా స్త్రీ వాచకాలకు వస్తాయి, స్నై అనేది ఏమన్నా పురుష వాచకాలకు వస్తాయి, పుంలింగ పదాలకు వస్తాయి. ఓకే, నై అన్నది ఏమన్నా స్త్రీ స్త్రీలింగ పదాలకు ప్రాతిపదికలకు వస్తాయి, స్నై అన్నది ఏమన్నా పుంలింగ ప్రాతిపదికలకు వస్తాయి. ఈ రెండు ఇవి ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇప్పుడు స్త్రీ ప్లస్ నస్ ప్లస్ న్యాయ్ అంటే ఏమైంది, స్త్రీ ప్లస్ నా మిగిలింది. ప్రత్యయం ఏమిటి? నిత్తైంది. నిత్త అయితే ఏం చేయాలి? ఆదివృద్ధి. ఆదివృద్ధి చేస్తే ఏమవుతుంది?
ఇంకేమన్నా మార్పులు చేయాలా? స్త్రై నా అవుతుందండి, నకారం చెప్పండి. మీరు చెప్పండి, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు చెయ్యాలి? అది రకారం ఉంది కాబట్టి కనుక స్త్రైణ అయింది. స్త్రైణ అయిన తర్వాత దీనికి రూపం చెప్తే అవుతుంది, స్త్రైణం అవుతుంది. నపుంసకలింగంలో చెప్పుకోవాలి కదా, భావాలన్నీ నపుంసకలింగంలో ఉంటాయని చెప్పుకున్నాం కదమ్మా. స్త్రైణం తర్వాత స్త్రీత్వం, స్త్రీత మీ ఇందాక సిద్ధించిన రూపాలు ఇక్కడ వస్తాయి. మీకు వస్తాయి రావా? తల్లు రెండు చెప్పుకోవాలి కదమ్మా. రెండు కంటిన్యూ అవుతాయి కాబట్టి స్త్రీత్వ, స్త్రీత్వం, సుబ్బు ఒక పవర్ లో ఫోన్ చేస్తా. స్త్రీ స్త్రైణం, స్త్రీత్వం, స్త్రీత, స్త్రీత, స్త్రీత. తల్లి ప్రత్యయం ఎప్పుడు స్త్రీ అవునండి. టాప్ వస్తుంది అనుకున్నాం కదండి, టాప్ అన్నారు కదలోనే ఉంటుంది, టాప్ వస్తుంది. తర్వాత పుంలింగం అయితే పుంస, పుంసహ భావం. స్త్రీకి చెప్పాం స్త్రీ యొక్క భావం, స్త్రీయాభావం, స్త్రైణ అని చెప్పారు. మరి పురుషుడు కూడా చెప్పాలి కదా పుంసహ భావం అని చెప్పుకోవాలి రూపం. ఇది ఎట్లా అవుతుంది? పుంసు అంటే పకార ఉకారములుపు, మకార సకార ఉకారములు. మళ్ళీ చెప్తారా? పుంసు పకార ఉకారములు పూ. వినయ్ ఒకసారి రాయమ్మా. వినయ్ రాస్తున్నాడమ్మా. అట్లా రాయదు, మకారములతో రాయ్ వినయ్. ఓకే సార్. అట్లా రాసే అది చూడండి. ఓకే. ఇప్పుడు పుంసు ప్లస్ నస్సు. ఇక్కడ స్త్రీలింగం, స్త్రీ ప్రత్యయం ఇది కాదు, పుల్లింగం కాబట్టి స్నై అనే ప్రత్యయం వస్తుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి? పుంసు ప్లస్ నస్ స్నై, నస్సు పోతుంది. ఏంటి పుంస్ అన్నప్పుడు, పుంస్ అన్నప్పుడు మకారము పదమున అంతములో ఉందా మధ్యలో ఉందా? అప్పుడు ఏం చేయొచ్చు దాన్ని? అంతే, అనుస్వారం చేయొచ్చు. చెయ్యండి. అప్పుడు పుమ్ అయింది. ఏమండి పుంస్, పుంస్ ఇందాక రాసిన పుంస్ అయింది. మొట్టమొదట్లో రాశాడే వినయ్. ఈ కింద నుంచి పైకి వెళ్తాం. స్నాలో తీసేసిన ఇత్తి ఏమిటి? స్నైలో అభివృద్ధి రావాలి. ఏమవుతుంది? త్వప్రచయంతో ఏమవుతుంది? అదే తల్లు ప్రచయం అయితే మూడు రూపాయలు చెప్పండి. అంటే చెప్పండి, అంటే దగ్గర ఎవరు అన్నారు చెప్పండి. అంటే అనేది అంటే ఇది స్త్రీలింగంలో కదండి, ఎలా వస్తుందా అని డౌట్ వచ్చింది. రాదు కదండి భావం కానీ తల్లు, తల్లు ప్రత్యయం వచ్చిన టాప్ వస్తుంది చెప్పుకున్నాం కదా తల్లి. అవును అవునండి. అందుకని పుంస్తా అదే శబ్దం కదా, స్త్రీలింగం వస్తుందా అని డౌట్. ఆ ప్రయోగం అమ్మా అంతే. రూపం అలా ఉంటుందండి మనకి, ఆ రూపం అలా ఉంటుంది. ఓకే భావార్థంలో కదా, అందుకని పురుషత్వము అనే భావంలో, పురుషత్వము, స్త్రీత్వము, పురుషత్వము, పురుషుడు అనే భావం కాదు కదా, పురుషత్వము, స్త్రీత్వము అనే అర్థం. ఈ ఆదిత్య చరణ్ అమ్మ మీ పేరు ఒకసారి చెప్పరా నాకు. నేను మా అబ్బాయి దాంట్లో లాగిన్ అయ్యాను అని చెప్పి మా అబ్బాయి పేరు వచ్చింది ఆదిత్య చరణ్.
మాట్లాడేది జగన్మోహన్ గారా? అవునండి అవును. రైట్ 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 ఓకే నమస్తే. సరే తర్వాత సూత్రము అండి, పృథివ్యాదిభ్యః ఇమని జ్వా, పృథివ్యాదిభ్య ఇమని జ్వా అంటే ఏమేమి విడబడుతున్నాయి? పృథివ్యాధిభ్య అదొక నిలబడుతుంది ఇక్కడ. ఏ పృథివ్యాధి అని వినపడం గానీ మీకు ఏమర్థం అవుతుంది? అంటే ఈ పృథివీ ఒక్క శబ్దమే కాదు, ఇంకా చాలా మాటలు ఇందులో ఉన్నాయి. అర్థమైపోయింది కదా? ఇక్కడ ఏమొస్తుంది? ఈ మణిచ్ అనేటటువంటిది వస్తుంది అనే ప్రత్యయం. ఓకే రైట్. వా అంటే ఏమిటి? వా అంటే ఏమిటి? వికల్పంగా వస్తుంది. అది ఇది కూడా వాడుకోవచ్చు. ఇక్కడ మనం పృథు అనగానే భూమి అనుకోకూడదండి. లావుగా ఉన్నాడు అంటానికి పృథుక్ అనమాట. పృథు అనేది కొంచెం లావుగా ఉన్నాడు, అట్లా ఒత్త సరిగా ఉన్నాడు అంటుంది చూసారా? అట్లా అలాంటి భావంలో వచ్చే అర్థం వచ్చేది ఈ పృథు శబ్దం. ఇక్కడ పృథివ్యాది గణంలో ఏమేమి ఉంటాయి అంటే, వినయ్ అది ఒక్కటి చూపించగలవా గణము? వినయ్ గారు ఒకసారి సూత్రం రాయరా. ఓకే అయిపోయిందండి. చూపించావా వినయ్? నేను చెప్పకుండా వెంట చూపించగలుగుతావయ్యా. ఇప్పుడు చూపించు. రైట్ ఆయన చూపిస్తాడు లేమ్మా, కంగారు పడకండి. గణంతో ఇప్పుడు మన గొడవలే కదా, ముందు పృథ్వీతో చేసిన తర్వాత మిగతా అన్ని హోంవర్క్ లే కదా ఎట్లాగో. కనుక వాటి గురించి దిగులు పడకండి. చూపించినప్పటి నుంచి అవన్నీ చూడాలనిపిస్తుంది, కాసేపు ఉండండి. ఉండవయ్య ఒక్క నిమిషం. వినయ్ కట్ చేసే స్క్రీన్ అంతే, నేను చూస్తుందండి. చూపిస్తానండి మీకు, కంగారు పడకండి. అది గ్రూప్ లో పెడతాడు, ఆ గణం అంతా పెడతాడు, ఇబ్బంది లేదు. సరే ఇప్పుడు ఇమనిచ్ ప్రత్యయంలో మీ లెక్క ప్రకారం ఏం మిగులుతుంది? ఏం మిగలవచ్చు పోని? చకారమేమో ఇత్తు, ఇమనిలో ఉన్న ఇకారమేమున్నా ఉచ్చారణ అర్థము. ఇకారం ఏమి ప్రత్యయ, మిగతా వాటిని ఏం మార్పులు చేదు. చకారం ఇత్తుగా ఉంటే ఏమైనా మార్పులు వస్తాయని మీకు అనిపిస్తే అవి తర్వాత చేదురు కానీ పక్కన ఉండండి ఒక నిమిషం. ఇప్పుడు ఏం చెప్పుకోవాలి? పృథోహ భావ, పృథోహ భావ. ఇక్కడ ఏఎం ఎన్ని ప్రత్యయ, ఈ పృథోర్భావ అన్న దానికి ఎన్ని రూపాలు మనకి సిద్ధిస్తాయి మీ లెక్క ప్రకారం? ఏమేమిటవి? త్వాత్వల్ ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి ఈ పృథు శబ్దానికి తాత్వల రూపాలు ఎట్లా వస్తాయి చెప్పండి. అంతే చెప్పండి. ఈ రెండు రెడీ అయిపోయి ఉన్నాయి కదా, ఈ రెండు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పృథో భావ అనేది ఇమనిచ్చి ప్రత్యయంతో ఎట్లా చేయాలో చూద్దాం. పృథు ప్లస్ ఏం కలపాలి? పృథుకి పృథోహ భావలో పృథోహని అలౌకిక విగ్రహ వాక్యం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలమ్మా? చెప్పండి. దాధానాలో నా కాదమ్మా, కాకా గాఘాంగాలో నస్ కావద్దంలో ఉన్న నస్ అనాలి గాని తాతా దాదా నాలోని నస్ కాదు. మీరు అది సరిగ్గా చెప్పే వరకు నేను తవర్క పంచమాక్షరంతో సకారం కలిపి చెప్తూ ఉంటా, అంటే నస పెడుతూ ఉంటా. నా నస లేకుండా ఉంటే మీరు నస్ అనండి.
సరే పృథోర్ భావ నస్ అంటే పృథు ప్లస్ నస్ ప్లస్ ఇక్కటి ఇమని 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 చెరండి ముందు ముందు ప్రత్యయం మొత్తం పెట్టండి ఇప్పుడు అవి తీసేయండి ఇటు ఇత్తులు తీసేయండి అక్కడ ఏమన్నా సుబంత ప్రత్యయాలు తీసేయండి ఏమన్ ఇక్కడ దాకా వచ్చారు కదా ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా ఎందుకంటే కంగారు పడద్దు అనవసరమైన మొత్తం చివరి దాకా విన్న తర్వాత ప్రశ్న వేయండి ఓకే ప్రశ్నలు వెయ్యద్దు అని మాత్రం అనట్లేదు ప్రశ్నలు వెయ్యండి డౌట్లు తీర్చుకోండి కానీ నేను చెప్పడం అయిన తర్వాత ఆ పని చెయ్యండి ఎందుకంటే ఇది ఇంకొక సూత్రంలోకి ఇంకో సూత్రాన్ని తెచ్చి ముందుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏమిటి పృథు ప్లస్ ఇమన్ పృథు అన్నప్పుడు ఎట్లా రాసాము పకార అరుకారములు తకార ఉకారములు రాస్తాం వద్దు చూపించద్దు మిమ్మల్ని మీరు చూపించద్దమ్మా ఏమి చూపించద్దు దయచేసి వద్దు వద్దు నేను చేయలేక నా షేరింగ్ వద్దు 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 అస్సలు చూపించద్దు ఇప్పుడు అస్సలు చూపించద్దమ్మా ఎందుకంటే ఇది డైరెక్ట్ గా విన్నప్పుడు గుర్తు పెట్టుకుని వాళ్ళు రాసుకుంటేనే ఖాయం లేకపోతే మనం స్క్రీన్ మీద చూపించేదాని మీద దృష్టి ఉంటుంది చెవులు మన దగ్గర ఉండవు తర్వాత అర్థం కాదు నేను చెప్పింది వృధా పోతుంది రైట్ ఏమనుకోదు తల్లి ఇది ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది ఇది నా స్టైల్ ఇది నచ్చకపోతే చెప్పండి మార్చుకుంటా మీకు అర్థం కాకపోతే చెప్పండి మార్చుకుంటా ఏమండి ఈ పృథు దగ్గర ఆగుదాం కాసేపు మనం ఈ పృథుని కొంచెం వ్యవహారం చేయాల్సింది ఉంది జాగ్రత్తగా చూడండి దీనికి ఇక్కడ ఇంకొక సూత్రం వస్తుందమ్మా రుతో హలాదేర్ లఘోహో చెప్తాడమ్మా రుతో హలాదేర్ లఘోహో హలాదేర్ లఘోహో వినయ పెడతాడు అది పెడతాడు చాట్ లో పెడతాడు అందరికి అంటే రుతో అని ఉంది చూసారు రుతో అని ఉంది అక్కడ అరుకారంతో రుతో అంటే ఏంటంటే రుతహ అన్నప్పుడు ఏమి వినపడుతుంది మీకు మనకి గురువు గారు శబ్దాలు నేర్పించినప్పుడు రామ శబ్దం గాని నేర్పించినప్పుడు అకార అనే శబ్దానికి చెప్పండి అమ్మా అన్నారు గుర్తుందా ఇకార శబ్దాలు చెప్తున్నాడు ఈ అనే శబ్దానికి చెప్పండి అమ్మా ఏకవచనాలు అలా అరుకారాన్ని చెప్పిన కూడా ఏకవచన శబ్దాలు చెప్పమన్నారు కదా చెప్పారులేండి గుర్తుండకపోతే పర్లేదు అది అరుకారాలు చెప్పారు కాబట్టి అరుకారానికి షష్ఠి విభక్తి వస్తుంది రుతహ అవుతుంది అవునా చెప్తాను ఇక్కడ రుత్తమ్మ అరుకారం ఉంది కదమ్మా దాని రుతో అంటే రుతహ అని ఉంది అంటే ఏంటిది రుతహ ఎక్కడ వస్తుంది రుత్ అనేటటువంటి శబ్దానికి షష్ఠి విభక్తిలో రుతహ అవుతుంది ఓకే కన్ఫ్యూజన్ ఏం లేదు నెమ్మదిగా చెప్పుకుందాం అర్థమయ్యే వరకు చెప్పుకుందాం ఓకే ఈ ఒక్క సూత్రం దగ్గర ఈ మొత్తం చెప్పినా నాకేం దిగులేదు కానీ ఇది అర్థం అయిన తర్వాతే ముందుకెళ్దాం ఓకే రుతో అంటే రుతహ రుతహ అంటే రుత్ అనే శబ్దానికి షష్ఠీ విభక్తి ఇంతవరకు డౌట్ ఏమనుందా రుత్ అంటే ఏమిటి అనమాట అర్థము తకారము ఇక్కడ కలిసి ఉన్నది రుకి అంటే తకారం కలిసినప్పుడు ఏం చెప్పుకోవాలి అత్ అంటే ఏం చెప్తున్నాము హ్రస్వ అకారము అని చెప్తున్నాము ఆత్ అంటే ఏం చెప్తున్నాము దీర్ఘ అకారము మాత్రమే చెబుతున్నాం అంటే ఏం చెప్పుకోవాలి సో మనకి ఇప్పుడు ఈ సూత్రంలో చేయబోయేది ఏంటంటే హ్రస్వ రూకారం ఒకటి ఉండాలి ఓకే పృథు శబ్దంలో హ్రస్వ రూకారం ఉందా ఉంది వెరీ గుడ్ అక్కడ కాగండి అంటే ఏమంటారు దాని అర్థం ఏంటి ఇప్పుడు రుతహ అంటే షష్ఠిలో ఉంది షష్ఠి అంటే ఏంటి షష్ఠి స్థానం అని చెప్పుకుంటూ అని కనుక ఈ అరుకార స్థానములో ర వస్తుంది అని చెప్పారు ఏమొస్తుంది అరుకార స్థానంలో రా వస్తుంది రా వస్తుంది ఇది ఒక పాయింట్ తర్వాత అదే సూత్రంలో
హలాదేర్ లఘో అన్నాడు కూడా. అంటే ఏం కావాలి, ఈ శబ్దం ఏదైతే చెప్తుంది, ముందు చెప్తున్న ప్రాతిపదిక ఏదైతే ఉందో అది హలాదులు కావాలి. హలాదులు అంటే ఏమిటి, అన్ని వస్తాయి, హా నుంచి లా వరకు ఉన్నాయి కదా. పృథు శబ్దం హలాది శబ్దం అవుతుందా కాదా? అవుతుంది. అవుతుంది కనుక పృథు శబ్దం హలాది శబ్దం కింద మనం పరిగణించచ్చా? పరిగణించచ్చు. అంటే ఇప్పుడు ఎన్ని కండిషన్స్ చెప్పాము, ఒకటి హ్రస్వ హ్రస్వ రుకారము ఉండాలి, ఉందా లేదా? ఉంది. తర్వాత అది హలాది కావాలి, అయ్యిందా కాలేదా? అయ్యింది. ఇక్కడ రెండు మాటల్ని మీతో మాట్లాడతానమ్మా, హ్రస్వము అన్న లఘువు అన్న ఒకలాగానే మనం చెప్పుకుంటామని అనుకుంటాం, కానీ దానికి రెండిటికి తేడా ఉంది. ఎట్లా ఉందో చెప్తా చూడండి. పృథు అని ఉందనుకోండి, ఈ పృ అన్నది లఘువా గురువా? లఘువే. లఘువే. ఉండండి, పృథువు అన్న దానిలో పృ హ్రస్వమా దీర్ఘమా? హ్రస్వం. ఇక్కడే ఆగండి ఒక్క నిమిషం, ఇంకో మాట చెప్తా. పృథ్వీ అన్నాను, నేను అడిగిన ప్రశ్నకి చెప్పండి, ఎందుకంటే ఇందులో మీ చాలా మందికి నేను చెప్పబోయే అంశం తెలుసు, కానీ చాలా మందికి తెలియదు కూడా. కనుక తెలిసిన వాళ్ళు ఒక్క నిమిషం ఆగితే చెప్పిన తర్వాత అందరం డిస్కషన్ లో చెప్పుకుందాం. పృథ్వీలో ప్రు ప్రు హ్రస్వమా దీర్ఘమా? అడిగిన ప్రశ్న ఏంటంటే పృథ్వీలో పృథ్వీలో హ్రస్వమే. డిస్టర్బెన్స్ ఉందండి, నేనేం చేయలేను, వాళ్ళు కాపాడుకోవాలి దాన్ని. పృథ్వీలో పృ హ్రస్వమా దీర్ఘ లఘువా? హ్రస్వమా కాదా? హ్రస్వమే. హ్రస్వం. పృ లఘువా గురువా? గురువు. గురువు అయింది. ఎందుకైంది, ముందున్న ద్వి ఉన్నటువంటి సంయుక్తాక్షరం వల్ల పృ గురువు అయిపోయింది. కనుక హ్రస్వానికి లఘువుకి తేడా అర్థమైందా ఇప్పుడు? అంటే గురువు అవుతుందండి, అవుతుందండి. సంయోగే గురువు అనే సూత్రం ప్రకారం అవుతుంది. అంటే ఏమైందన్నమాట, మనకు కావాల్సింది హ్రస్వమా లఘువ దీర్ఘ. ఈ హలాది ప్రాతిపదిక లఘు అండాలన్నామా లేకపోతే ఇది అన్నామా? హ్రస్వం అన్నామా? లఘు అన్నాం. లఘు అన్నాం. లఘు దీనికి షష్టి విభక్తి. రుత్ అన్నది ఏమన్నా ప్రాతిపదిక అవుతుంది, అది హ్రస్వ రుకారమే తీసుకోవాలి, ఎందుకంటే తకారం ఉంది కాబట్టి. ఓకే, రైట్. హలాదేర్ లఘోహ అన్నాడు ఇక్కడ, లఘు శబ్దాన్ని వాడు అంటే ప్రు అన్నది లఘు అయ్యి ఉండాలి. అంచేత ఇప్పుడు మూడు కండిషన్స్ వచ్చాయి, ఒకటి హ్రస్వ రుకారము ఉండవలెను, దాని స్థానంలో ఏమొస్తుంది? రా వస్తుంది. ఆ రా రావాలంటే ఏమేమి ఉండాలి అంటే మూడు కండిషన్స్. హ్రస్వ రుకారము ఉండవలెను ఒకటి, అది హలాది శబ్దము కావలెను రెండు, అది ఆ రుకారం ఉన్నటువంటి అది లఘువు కూడా అయి ఉండవలెను. కనుక పృథు శబ్దములో ఈ మూడు కండిషన్లు సాటిస్ఫై అవుతున్నాయా లేదా? పృథ్వీ శబ్దం చెప్తే వస్తుంది, అవుతున్నాయమ్మా? పృథ్వీ అయితే అవ్వదు. లఘు అవుతుంది. అవునమ్మా, ఇప్పుడు పృథు శబ్దానికి ఈ మూడు కండిషన్లు సాటిస్ఫై అయినాయా కాలేదా? అయ్యాయండి. వెరీ గుడ్. ఏమేమిటా మూడు కండిషన్స్? ఒకటి హ్రస్వ రుకారం, హ్రస్వ రుకారానికి రకారం వస్తుంది. ఒక్క నిమిషం, రకారం వస్తుంది అనే మాటని కాసేపు పక్కకు పెట్టండి, కండిషన్స్ చెప్పండి. అప్పుడే రకారం వస్తుంది.
అప్పుడు రకారం అవును. పృథ్వీలో రుకారం హ్రస్వ రుకారం ఉంది, హలాది అయ్యింది, కానీ ఏమైంది ప్రూవ్ అన్నది గురువు అయింది. అంచేత మూడో కండిషన్ అయినటువంటి లఘు అవ్వాలన్నది సాటిస్ఫై అయిందా? అప్పుడు రకారం వస్తుందా? రాదు. అంటే రకారం రావాలంటే మూడు కండిషన్లు సాటిస్ఫై కావాలి. ఇది ఎక్కిందా బుర్రకి లేదా చెప్పండి నాకు. క్లియర్ గా నేను చెప్పగలిగా, మీకు అర్థమయ్యేలా చెప్పగలిగానా ఈ మాట వరకు? లఘు కూడా అయిన తర్వాత కదా రకారం. నేను అదే చెప్పానమ్మా, నేను అదే చెప్పాను. మూడు సాటిస్ఫై అయ్యాయి కదా? అయ్యానమ్మా, అయ్యానే చెప్తున్నా నేను. పృథు శబ్దానికి ఈ మూడు కండిషన్లు సాటిస్ఫై అయ్యాయి. హలాది శబ్దం అవ్వాలమ్మా అది. పృథు అన్నది పకారం కదా, పకారం హలాదుల్లో వస్తుందా రాదా? వస్తుంది, హలాదుల్లో వస్తున్నది. ఎట్ట చేస్తారు సార్ తెలుసా? మీకు తెలియదా? ఇంతకు చెప్పండి ముందు. అన్ని హల్లులు ఆదిలో కదా, హలాదుల్లోకి వచ్చేదే కదా. అన్ని హల్లులో ఏదో ఒకటి ఉండాలి, దానిలో పెద్ద గొడవ లేదు. మీకు చూడాల్సింది లఘు అయిందా కాదా చూసుకోండి. ఏమండి, ఎక్కడైనా అట్లా కాదు, ఎక్కడైనా ఒక శబ్దంలో హ్రస్వ రుకారంతో పదం ప్రారంభం అయింది అనుకుందాం అమ్మా ఒక నిమిషం. అప్పుడు అరుకారం ఉన్నట్టా లేదా? ఉన్నది. ఏ అది హ్రస్వమేనా కాదంటే అవును అంటారు, కానీ హలాదులు కాదే, అందుకని అప్పుడు కూడా రాదన్నమాట. ఓకే, ఇంతవరకు క్లియర్ అయిందమ్మా? హల్లు ఆదిగా ఉండాలనా? అదే ఆవిడకి ఇప్పుడు అర్థమైందా? ఇందాక అడిగిన ఆవిడ తులసి గారికి. రైట్ రైట్, పర్లేదు పర్లేదు. అంటే మీకు సరిగ్గా అర్థం అయ్యేలా చెప్పకపోతే నాకు అర్థం కానట్లు లెక్కమ్మ, అందుకని నేను చెప్తున్నా. ఒకసారి పదిసార్లు అడుగుతున్నా, తర్వాత ఇక్కడికి అయిపోయిందా కాలేదా? నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. ఇంకొక చిన్న స్టెప్ ఉంది ఇందులో, అందుకని. ఇది ఎప్పుడైతే పృథు ప్లస్ ఇమన్ అని మిగులుతుంది మనకి, ఈ పృథు ప్లస్ ఇమన్ లో, పృథు ప్లస్ ఇమన్ లో అక్కడ మనకి ఏం చేసాము? ఈ రకారము అన్ని చేస్తే ఏమైందండి? ప్రథు ప్లస్ ఇమన్ అయింది. అరుకారం పోయింది కదమ్మా. అవునండి, అరుకారం. గురువు గారు మాట్లాడుతున్నారు కాదు? ఆ గురువు గారు చెప్పండి. ఇంకెంత టైం ఉంది? 5 నిమిషాలు ఉందండి. అయితే 5 నిమిషాలు వదిలేసేయండి. ఒక్క నిమిషం వదిలేసేయండి, మీరు చెప్తాను. చాలా విషయం చెప్పాల్సింది చాలా ఉంది, వదిలేసేయండి మీరు. సరే అమ్మా, ఇక్కడ వరకు ఆపేసుకుందాము. ఈ సూత్రాన్ని మనం మిగతా రేపు కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే చెప్పాల్సిన విషయం కూడా పృథువుగా ఉందమ్మా అక్కడ. ఏంటంటే మూడు విషయాలు చెప్పాలి ఇక్కడ. మొట్టమొదట చాలా చక్కగా పెట్టారు, నాకు చాలా ఆనందం అనిపించింది. మొట్టమొదటి చాలా బాగుంటారు కనుక ఆనందం అనిపించారు. అంటే అన్నపూర్ణ గారు వెండి భోజనం పెట్టినట్టు పెట్టారు, చాలా అన్నపూర్ణ కదా. అవునమ్మా, అయితే ఆవిడ అన్నపూర్ణ మీరు అందరు కూడా ఒక మీకు తగినట్టు స్వీట్స్ ఫలాలు కూడా వడ్డించారు చాలా అందంగా. మిగతా వాళ్ళు గంటలు చేస్తూ చాలా చక్కగా మిగతా వాళ్ళు కూడా పెట్టారు కదా, అభినందించిన శ్లోకం పెట్టడం, శ్లోకాన్ని అభినందించడం చెప్పడం. సత్యవతి గారిని అభినందన, శబ్దాలు పెట్టారు చాలా చక్కగా. వాటి దాంట్లో వాయిస్ విన్నారు లేదు? శబ్దాలన్నీ పెట్టారమ్మా, మొట్టమొదటి మీరు విన్నారు లేదు వాయిస్ లో పెట్టారు, విన్నారా సత్యవతి గారు అలాంటి శబ్దాలు? ఆ తర్వాత చక్కగా కృష్ణ గారు స్పందిస్తున్నారు, అన్నపూర్ణ గారు, మిగతా వాళ్ళు కూడా చాలా మంది. ఈవెన్ వాళ్ళు దుర్గా గారు కూడా వచ్చారు మన చాలా షేర్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా చాలా మాట్లాడారు సార్.
చాలా ఆనందం అనిపించింది పొద్దు నుంచి హ్యాపీగా వచ్చి తర్వాత ఇక్కడ రెండు విషయాలు మీకు తీసుకొస్తాను. అంటే ఈ షష్ అని శబ్దం చాలా డిస్టర్బ్ పెరుగుతున్నాయి, అది మాకు చాలా ఆనందంగా ఉంది అమ్మా. ఎందుకంటే చర్చి పెరుగుతుంది ఆ సూత్రాలు హలో వినిపిస్తున్నానమ్మా నేను చెప్పండి. చర్చి పెరుగుతుంది ఏంటంటే సూత్రాలు రావడం, మిగతా స్థితి కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ పదము కదా, ఇది అపదము కదా, జస్సు చల్లు రకరకాల పరిచయాలన్నీ వింటున్నారు. ఇవన్నీ మన భవిష్యత్తులో పనిపించే విషయాలు అమ్మా. చర్చిస్తున్నప్పుడు కూడా చిన్న ఏదన్నా దోషాలు కొంచెం సవరణలో ఉన్నట్లయితే మీలో మీరు సవరించుకుంటున్నారు, మళ్ళీ మీకు మీరే నిజమే కదా తప్పు రాశాను అలా అన్నపూర్ణ గారు కాబోలు టాప్ అనేపై నీకు రాశాను నీ పనిపై టాప్ రాశాను ఏమిటి ఇలాంటివన్నీ వాళ్ళ వాళ్ళు ఆత్మీయంగా బాగా అంటున్నారు. చాలా అందంగా అనిపించింది అమ్మా. మరొకసారి అభినందనగా చెప్తాను విషయంగా విడివిడిగా. తర్వాత మేము చెప్పే పాఠాల్లో అనంతకృష్ణ గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు, మేము చెప్పిన యథావత్తుగా వినొద్దమ్మా. బలవంతంగా మేము చెప్పినట్టు వతి పరిచయం ఉంది, ఉదాహరణ చెప్తున్నాను. తేన తుల్యం క్రియా చేత్ వతిహి అన్నారు కదా, వతిహిలో ఈ ఫారం ఉచ్చారణార్థమేనా లేదా ఇచ్చారా? ఇత్తు కాదని చెప్పారు, ఇత్తు కాదని చెప్పారు, ఉచ్చారణార్థం చెప్పారు. ఓకే, అంటే మీరు అది ఎక్కడ మీరు కూడా అంగీకరించారా ఇత్తు కాదని? అనుకున్నాము రకారం రకారం అని అందరూ అంటారు. ఈవెన్ మేడల్ గారు అన్నారు, అనంతకృష్ణ గారు 100 సార్లు అన్నారు, మీరు రూపకార స్థానంలో 100 సార్లు రాదా అన్నారు. కానీ ఎవరికి రకారం 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 అని రికార్డు 100 సార్లు అంటున్నారు. ఆ ప్రాణం గమనించాలి కదా, రకారం ఇస్తుందా రూపంలో గమనించాలిగా. ఆ తర్వాత అలాగే హలాది ప్రాతిపదిక అవ్వాలి బాగుంది, అలాగే లఘువైనటువంటి ఉకారం అంటున్నారు, మళ్ళీ హ్రస్వం అంటున్నారు, ఏంటి ఉంది కన్ఫ్యూజన్? ఉత్తమ హ్రస్వ ఉకారం కదమ్మా, హలాది లఘు మళ్ళీ వృత్తం పదం కూడా వస్తున్నారు ఇక్కడ, వృత్తంటే హ్రస్వ ఉకారమేగా. అంటే మీరు ఆలోచిస్తూ ఉండండి అమ్మా, మేము చెప్పినంతా కూడా చక్కగా వింటున్నారు మీరు, మీరు చాలా విజ్ఞతగా ఉంటున్నారు చాలా అందంగా. సరే ఈ విషయం పోస్ట్పోన్ చేసి ఒక చిన్న విషయం చెప్తానమ్మా. అది 1966 అమ్మా, 66 ఉంది వెనకాల బాగా మ్యూట్ లో పెట్టేసేయచ్చు అందరిని. 66వ సంవత్సరంలో ఇప్పుడు క్లియర్ ఉంది, ఓకే థాంక్యూ. 66వ సంవత్సరం అర్థమవుతుందా? అర్థమవుతుందండి. 66వ సంవత్సరంలో అంటే నేను 69 అంటే 66 అంటే సెకండ్ ఇయర్, మాది 4 ఇయర్స్ కోర్స్ లో అవేది సెకండ్ ఇయర్ అంటే 66. 69లో నేను అక్కడ పీజీ చేశాను, పూర్తి చేశాను 4 ఏళ్ళ కోర్సు. ఇప్పుడు 66లో మాకు చాలా చక్కటి అనుభవాలు ఉన్నాయి, అందుకు చెప్తున్నాను ప్రత్యేకంగా. ఇక్కడ 66లో ఉండే అనుభవాలు మీద ఏంటంటే, నేను అప్పుడు వ్యాకరణం కొంచెం కొంచెం కాస్త ఎగిరిన రెక్కలుగా కొంచెం రెక్కలు వస్తున్న టైం అనమాట. అప్పుడు వ్యాకరణం తెలియదు అసలు, ఇప్పుడు మీకు తెలిసిన దాంట్లో సహసాంశం కూడా తెలియదు అమ్మా నిజంగా చెప్తున్నాను. అప్పుడు నా సీనియర్ నాకు చాలా సహకరించేవాడు, సహకరించడం అంటే ఇలా చింతన చెప్పేవాడు, శాస్త్రం అయితే చింతనలోనే నిలబడుతూ ఉంటుంది ఆయన చింతన 1 ఇయర్ సీనియర్ నాకు. అయితే చింతన చెప్పినప్పుడు నేను క్వశ్చన్స్ వేసేవాడిని, ఎందుకన్నా నాకు అలవాటు మొట్టమొదటి నుంచి అంటే మా ప్రిన్సిపాల్ గారు మా అధ్యాపకుల ద్వారా ప్రశ్నిస్తే ప్రశ్నలు వేయద్దు నన్ను, రూపం మాత్రం ఇలా అవుతుంది అని చెప్పేవారు ఆయన కదా. ఆయన గురువుగా భావించేవాడు నేను చాలా. తర్వాత మేము శుభలక్ష్మి గారు ఆయన ఇంకో ఆయన 4 అంటే ట్రైనింగ్ లో తిరుపతిలో 9 మంత్స్ ట్రైనింగ్ అయ్యాము అందరూ కూడా. ఇప్పుడు మేము రూమ్ లో ఉండేవాళ్ళం, చాలా చక్కగా మాకు సహకారాలు ఉండేవి. అతను ఎంత సౌహృదయుడు అంటే చాలా ఎవరి చేత అజాత శత్రువు అనే మాటకి ఆయన ఒక నిరసన కనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి నాకు. చాలా మందిలా కనిపిస్తూ ఉంటారు ఆయనలో ఒకటి కూడా. సార్ అర్జెంట్ గా తిరుపతి ఏదో అయిపోయిన తర్వాత మేము ఊరు వెళ్ళకు వచ్చాను, తిరుపతి నుంచి వెళ్ళకు వస్తే అరే టికెట్ కొన్ని రిజర్వేషన్ అంటే బట్టలు ఆనేసి ఉన్నాయి, మళ్ళీ వెళ్ళవయ్యానే బట్టలు తీసేస్తాను. ప్లస్ రూమ్మేట్స్ అందరూ అలా చేసుకుంటారో మనకు తెలియదు తప్ప ఆ విషయం అలాంటి విషయాలు మనసులో చాలా పడ్డాయి. చాలా అందరి చేత సంభాషించుకున్న వ్యక్తి, ఎవరి చేత అసలు నవ్వుతూనే మాట్లాడారు ఇప్పుడు ఆయన. ఇలా చాలా చేసి నేను మన వినయ్తో కూడా చాలాసార్లు చెప్పేవాడిని ఆయన గురుకల్పులు, అనంతకృష్ణ గారు చాలాసార్లు చెప్పాను. బోడుపల్లం జేవీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని చాలా ఉంటూ ఉంటారు వారు, నా గురుకల్పులు గురు సమానులు, మన ఆశీర్వదిస్తూ ఉంటారు, ఎప్పుడప్పుడు వస్తారు దీంట్లో, చాలా చక్కగా మన సందేహాలు తీరుస్తూ ఉంటారు అని ఆనందిస్తూ ఉండేవాడిని. వినయ్ కూడా మాట్లాడే కూడా వాళ్ళతోటి హలో. అవును గురుగారు, అవునండి, అతను కూడా తెలుసును. అయితే పొద్దున్న ఏమిటంటే అనారోగ్యంగా ఉన్నా ఆయన చాలా మనకి చాలా నాకు చాలా దూరంగా అది పేరుని విని చాలా బాధపడ్డాను. పొద్దున్నే చాలా ఆనందపడుతున్నాను మీరు రాసిన వార్తలకి,
చాలా దూరం వెళ్ళిపోయారని అంటే కలుద్దాం మాట్లాడదాం అని అనుకోవడంలో గురువు గారు మీ వాయిస్ కట్ అయింది వినపడట్లే గురువు గారు ఆ దుఃఖపు తెర వచ్చినట్టుంది గురువు గారికి అలాంటి